ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వస్తా అన్న చంద్రబాబు ఇక ఇంటికే అన్నారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. కులాన్ని పార్టీని తనఖా పెట్టిన పవన్ని నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినెట్టేనంటూ ఫైర్ అయ్యారు. జగన్ మీద రాళ్లు విసిరినా నవ్వుతూ ముందుకు సాగుతున్నాడని, మీరేమో పూలు విసిరొద్దని అభిమానులని అడ్డుకుంటున్నారని అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికల తర్వాత ఉంటాడని నేను అనుకోవడం లేదు, ఎందుకంటే మీ అందరూ చూశారు ముఖ్యమంత్రి అయితేనే శాసనసభకు వస్తాను అన్నాడు. ఆయన ముఖ్యమంత్రి కాలేడు, ఈ శాసనసభకు రాలేడు. ఇది ఆ రోజు నేను చెప్పి ఇవాళ కాదు, నేను శాసనసభలో అదే రోజు చెప్పాను. కాబట్టి ఆ చాప్టర్ క్లోజ్ అయింది. పూలేయద్దు, మా నాయకుడికి ఇబ్బంది జరిగింది. పెద్ద పెద్ద క్రేన్లతో దండలేయద్దు, మా నాయకుడికి ఇబ్బంది జరిగింది. మా నాయకుడు నిమోనియాతో ఉన్నాడు. అసలు ఎప్పుడు నిమోనియాతో ఉంటాడు? అతను ఎప్పుడు కూడా అనారోగ్యంతోనే ఉంటాడు. మీరు చూశారుగా, మన జ్వరం వచ్చిందని పిఠాపురం లేచి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆయనకి ఎప్పుడు జ్వరం వస్తానే ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో చెప్పా, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సినిమాల్లో పనికొచ్చాడేమో కానీ రాజకీయాల్లో పనికొచ్చేటటువంటి వ్యక్తి కాదు అని. రాజకీయాలకు పనికిరాని వ్యక్తులు ఇవాళ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి దుర్బుద్ధితో మరి రాజకీయాల్లోకి వచ్చి పార్టీని తాకట్టు పెట్టి కులాన్ని తాకట్టు పెట్టి మోసం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మాటలు నమ్మవద్దని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వాళ్ళు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కొడుతుంటే ఆయన పూర్లాగా భావిస్తున్నాడు, నవ్వుతూ వెళ్తున్నాడు. గాయమైతే కట్టుకట్టుకొని ఒక్కరోజు రెస్ట్ తీసుకొని మళ్ళా తన ప్రయాణాన్ని కొనసాగించినటువంటి రాజకీయ వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు. మనకు అసలు రాళ్ళు సంగతి ఏమిటి? పూలేస్తే రాళ్ళులాగా పొత్త అంటే ఆయనకి చిత్రమైన విషయం. పూలేదు వద్దు, అవి రాళ్ళు అవుతాయి అనేటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి రాళ్ళు వేసిన పువ్వులుగా భావించే గుండె ధైర్యం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పువ్వులు వేసిన రాళ్ళుగా భావించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరిలో ఎవరు రాజకీయాలకు పనికి వస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ నమ్ముకొని రాజకీయాలు చేస్తే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టేనయ్యా, నేను చాలాసార్లు చెప్పా. ఇప్పుడు గోదావరి జిల్లా వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు, నువ్వు చెప్పింది నిజమేనన్నా అని మా వాళ్ళే. మేము నమ్మలేదు, మేము నమ్మాము, మేము పవన్ కళ్యాణ్ నమ్మాము, ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నాము. 24 తీసుకున్నప్పుడే మేము చాలా బాధపడ్డాము. ఆ 24 సంగతి దేవుడు మళ్ళీ 21 చేశాడు.